హలో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు బెండకాయ కారం పీస్ చూపిస్తున్నాను. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలోకి అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, అలానే కొంచెం ఉద్దిపప్పు, అలానే తినే శనగపప్పు, ఇవన్నీ వేసేసి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని కరేపాకు వేసేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. సన్న మంట మీద ఇలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని ఇప్పుడు బెండకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, ఒక టమాటో, అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా వేసేసుకొని సన్న మంట మీద అయితే వేగించుకుంటున్నాను. తాలింపులోకి సన్న మంట మీద ఎట్లయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక 5 to 10 minutes అయితే మీడియం మంట మీద వదిలేయాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టాక ఇప్పుడు కొంచెం కారం పొడి, పసుపు వేసేసుకొని మొత్తం ముక్కలన్నిటికీ పసుపు అలానే కారము కలుపుకోవాలి. ఇలా పట్టించుకోవాలి ప్రతి ముక్కకి. ఇలా కలుపుకొనేసి వేసేసుకొని ఇలా కలుపుతుండగానే ఇప్పుడు కొంచెము చింతపండు, కారం పులుసు అంటేనే పులుసు అంటేనే చింతపండు నీళ్ళు పోసుకోవాలి. పులుపు, కారము, తీపు అసలు పులుసులో ఇవి ఖచ్చితంగా కలుస్తాయి కాబట్టి ఇప్పుడు నేనైతే చింతపండు నీళ్ళు కలిపేసుకున్నాను బెండకాయ ఫ్రైలో. ఇప్పుడు ఎంతైతే నేను నీళ్ళు తీసుకున్నానో అంతే నీళ్ళు ప్లెయిన్ వాటర్ తీసుకుంటున్నాను. చింతపండు ఎంత తీసుకున్నానో ఇప్పుడు నేను బెల్లం పీసెస్ వేసుకున్న వాటర్ని బెల్లం ముండలతో సహా బెండకాయలు అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఉప్పు, కారము, పులుపు, తీపు అనేది పులుసు అంటారు మన ఆంధ్ర సైడ్ కానీ తెలుగు వాళ్ళు. పులుసులు చేయాలి కారం పులుసు అంటే కారము, ఉప్పు, పులుపు, కారము, తీపు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా ఉడుకుతుండగానే బెండకాయ పీసెస్ ఇంకా తాకి ఇలా చూడాలి బెండకాయ ఉడికిందా లేదంటే. ఇది కొంచెం మెత్తపడడం స్టార్ట్ అయింది, ఇంకా సేపు పడుతుంది ఇది మెత్తపడడము. ఇలా అయితే పీసెస్ని చెక్ చేస్తూ ఉండాలా. అలా ఒక 10 to 15 minutes అన్న మంట మీద వదిలేయాలా. నీళ్ళు ఎంత మరిగితే ఆ మరిగే దాన్ని బట్టి మనము మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండాలి ఎంతవరకు ఉడికిందో లేదో. ఆ గరిటతో పట్టుకొని మెత్తగా ఉంది అంటే ఇంకా ఉడికిపోయినట్టే లెక్క. కానీ నేను ఏదో 2 to 3 minutes వదిలేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఇలా తీసి చూస్తున్నాను ఎంత మా వరకు ముక్క బెండకాయ ముక్క ఉడికింది అని. ఇప్పుడు తాగగానే మెత్త పడిపోయింది. సో ఇంకొంచెం మగ్గించుకొని ఆపేసి ఇంక తాలింపు ఏం అవసరం లేదు, మొత్తం మనం వేసేసుకున్నాం కాబట్టి ఒక చిన్న కప్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇది ఒక్కరికి ఇద్దరికి సరిపోయేటట్లు 3-4 బెండకాయలు, ఒక టమాటో, ఒక పచ్చిమిరపకాయి, అలాగే ఒక ఆనియన్తో చేస్తున్నాను నేను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టా ధరణి _Krishna_Y అని ఉంటుంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. చూస్తున్నాను ఎంతో సింపుల్గా టేస్టీగా ఎక్కడున్నా ఎవరు అయినా కూడా చేసుకోవచ్చు ఇంత ఈజీగా బెండకాయ కారం పులుసు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.